మేడిపల్లి మండల కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేయని ఘనత టిఆర్ఎస్ నాయకులకు దక్కుతుందని, తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల చివరి ఎకరం వరకు సాగునీరు అందజేయడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని దమ్మన్నపేట, మన్నెగూడెం, ఈదలడికంపేట, దేశాయిపేట, గోవిందారం, పసునూరు, మోత్కూరుపేట, రాజలింగంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా మంగళవారం రోజున వేములవాడ మండలంలోని పాసునగర్, వట్టెంల, నవలిగొండపల్లి, నూకలమర్రి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మహిళలకు బుద్ధిబండగా మారిన సిలిండర్లను ప్రతి ఇంటికి 6 చొప్పున తమ ప్రభుత్వం హయాంలో ఉచితంగా అందజేస్తామని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల గ్రాంట్తో పాటు పలు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొంటూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆది శ్రీనివాస్ కోరారు. అంతేకాదు మహిళా సంఘాలు అడుగుతున్నా, ఎన్నున్నాయి మహిళా సంఘాలు? 60 మహిళా సంఘాల తల్లులు అడుగుతున్నా, రాణివారు కూడా చెప్పండి. మహిళా సంఘాలు తెలంగాణ రాష్ట్రం రాకెట్ ముందు ఎంత బలంగా ఉండే, అభయస్థల స్కీమ్ వస్తుండే, రూపాయి మీరు కడితే రూపాయి రాజశేఖర్ మొదలెట్టిండు, ఇప్పుడు బంద్ అయిందంటారు. అప్పుడే బంగారు తల్లుండే ఆడపిల్ల పుట్టిన చింతపడుతు రైతుల కోసం రైతుల పొలాలు పండాలని వారికి నీరును తీసుకురావడానికి కాలువను మళ్లిస్తే నక్సలైట్ల మీద పెట్టే చిలిటన్ కేసు, నక్సలైట్ల మీద పెట్టే చిలిటన్ కేసును వెంకటేష్ మీద పెట్టి జైలు పంపినటువంటి ఈ నాయకుడిని ఓడిద్దామా లేదంటున్నా. రైతుల కోసం ఏ త్యాగానికైనా చేయడానికి ముందుకొచ్చే నాయకుడిని మనం కడుపులో పెట్టుకొని సాధుకోవాలన్నా వద్దా అంటున్నా. అలాంటి వెంకటేష్ ఎన్ని కష్టాలు అనుభవించుండు, ఓవైపు తల్లి ఆరోగ్యం బాగాలేదు అయినా కనికరం లేదు, తల్లి చనిపోయింది అనేటువంటి జ్ఞానం లేదు, ఆయనపై అవిశ్వాసం తీర్మానం పెడితే మీ వట్టెంల గ్రామం మొత్తం యావత్తు కూడా తన కండగా నిలబడి ఆ దేవుడు కూడా ఆశీస్సులిచ్చి వాళ్ళ మీద గెలిచినటువంటి వెంకటేష్ను అభినందిస్తున్నా, వట్టెంల గ్రామ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నా.
పట్టణంలో పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ తండ్రి కొడుకుల పరిపాలనకు చరమ గీతం పాడుకుంటున్న మీ అందరూ కూడా చేతు గుర్తు కోటు వేసి నన్ను గెలిపించాల్సి కోరుతున్నా. నేను మీ బీసీ బిడ్డనని మాట చెప్తున్నా, మీ బిడ్డనని మాట చెప్తున్నా. ఆలోచన చేయండి, ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో ఫాజుల్ నగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది? తెలంగాణ చిరకి అయిందా అమ్మా? తెలంగాణ రాకెట్ ముందు ఫాజుల్ నగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయింది. చెందుర్తిలో, రుద్రంగిలో, బండపల్లిలో ఈ విధంగా చెబితే నియోజకవర్గంలో ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయినాయి అంటే ఈ పథకాన్ని నిధులు తెచ్చింది ఎవరు అంటున్నా? ఈ పథకాన్ని నిధులు నేను ఎంపీగా ఉన్నప్పుడు, దేవస్థాన చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖర్ గారి చెందుర్తి మండలం మల్యాల గ్రామాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి నీళ్లు రావాలంటే 1737 కోట్లు ఆ రోజు మంజూరు చేస్తే ప్రాజెక్టులు అయినాయి. ఆ రోజు వీళ్ళ తండ్రి ఎమ్మెల్యే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే. ఇంచుమించు 13 సంవత్సరాల క్రితం నిధులు మంజూరై అప్పుడు మహాయంలో ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తే ఈ తండ్రి కొడుకులు కనీసం కాల్వలు కూడా తవ్వించలేక నిధులున్నా మురిగిపోయినాయి. నిధులున్నా నిర్లక్ష్యం వహించడం వల్ల వీళ్ళు పట్టించుకోకుండా ఆ దేవుడు కరుణించి కాంట్రాక్టర్ మెల్లగా మెల్లగా పనిచేస్తే ఈ 2-3 సంవత్సరాల క్రితం ఫాజులకు వచ్చినాయి. ఈ నెల 2 నెలల కింద మా చెందుతు మండలాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. నేను అంటున్నా ఒకవేళ ఆ దివంగత మాన్యత రాజశేఖర్ గారి గిట్ట 2009లో మరణించి ఉండకుండా ఉండున్నా, లేదా నేను 2009లో ఓడిపోయి ఉండకుండా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి 5-6 సంవత్సరాల క్రితమే నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అని చెప్తున్నా. దయచేసి రైతు వర్గం ఆలోచన చేసి కోరుతున్నా. వీళ్ళు కేవలం ఎమ్మెల్యే పదవి అనేది మన హోదాకు చిహ్నంగా వాడుకుంటారు. పేరు పక్కన సిహెచ్ రాజేశ్వరరావు ఎమ్మెల్యే, సిహెచ్ రమేశ్వర బాబు ఎమ్మెల్యే, మన పెళ్లి పత్రికల మీద మన పిల్లలు చదువుకున్న హోదా ఇస్తామే ఆ విధంగా ఎమ్మెల్యే అనే పదవి వాళ్ళ కుటుంబానికి హోదాలా వాడుకున్నారు. కానీ ఎమ్మెల్యే పదవి ద్వారా మన ప్రాంతానికి చేసినటువంటి పనులు లేవునే ఆలోచన చేయమంటున్నా. ఈ రోడ్డు లేదంటున్నారు, మన గ్రామానికి 2 చెరువుల్లో నీళ్లు రొంపమంటే గేట్లు పెట్టమంటే కూడా పెట్టని పరిస్థితి. ఒక వట్టెమ్మని కాదు, నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కూడా చెరువులలో నీళ్ళు వస్తలే. ఆ చెందుర్తి మండలంలో కూడా ఓట్లు వస్తున్నాయని 1-2 నెలల కింద నీళ్లు విడుదల చేస్తూ అంటాడు ఆయనే మా నాన్న గారి కన్న కలలు నిజమైన అంటుండు. కళలు కంటే కళలు వస్తాయన్న, కళలు కంటే ప్రాజెక్టులు వస్తాయా? మీరు వ్యవసాయము తుండినట్టు కళ కంటే, వరి వేతలు వేసిన కళ కంటే, కలుపు తీసిన కళ్ళ కంటే వాటి ఇంటికి వస్తాయమ్మా. ఈయన అంటాడు మా నాన్నగారి కన్న కళలు నిజమైనటువంటి. సిక్కు లేకుండా ఈరోజు మిషన్ బహిరాత ద్వారా మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగన్నాడు. అవునా కా తల్లి? ఈరోజు ఓట్లు అడుగుతున్నాడు. వేరే పట్టణంలో దేవాలయాన్ని 400 కోట్లతో అభివృద్ధి చేస్తాడు. కార్తీక మాసం రాజన్న దగ్గర వేరేలే మీరు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? 400 కోట్లు కాదు, 4 కోట్ల అభివృద్ధి కూడా జరగలే. దయచేసి గమనించండి, రంగురంగుల పోస్టర్లు, రంగురంగుల వీడియో సినిమాలు, ఓ చేతికి బెల్లం పెట్టడం, అర చేతిలో వైకుంఠం చూపించడం, అర్హత వీళ్ళకు మంత్రదండం బాగా అలవాటైపోయింది. ఇప్పటికి మనం అందరం కూడా చైతన్యవంతులమైన అనుకుంటున్నా. ఈ శుక్రవారం జరిగే ఎన్నికల్లో చేతు గుర్తు కోటు వేసి ఆ తండ్రి కొడుకుల పరిపాలనకు చరమ గీతం పాడు అంటున్నా. మీ అందరికీ కూడా ఒక పీసీ బిడ్డగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు చెప్తున్నాం 65 ఏళ్ళకు పెన్షన్ వస్తుంది. ఎంత ఎన్నేళ్లకు? 65 దాటితే నడుము వంగే సమయంలో 65 ఏళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. మేమంటున్నాం తల్లి 65 కాదు వయసు, 58 ఏళ్ళకి తగ్గిస్తున్నాం. అంటే తలల తెల్లంటికి బదులు కాగానే అన్నట్టు 58 ఏళ్ళకే వయసు ఇస్తుడే 58 ఏళ్ళు. అదే నే అయినాయి నీలాంటి వాళ్ళకి అంటున్నా, 58 సంవత్సరాలు దాటంగానే 5కి ఇస్తాం, 1000కి ఇస్తాం, 1000 కాదు, ఇద్దరు కలిసి 4000 రూపాయలు పెన్షన్, 4000 పెన్షన్ తల్లి. బీడీ కార్మికులకు 2000 ఇస్తాం. ఈ ఊర్లో
బీడీ కార్మికులు 2014 పెన్షన్ రావాలని ఉంటే వాళ్ళకి ఇప్పిస్తాం, విద్యార్థులకు 2000, వికలాంగులకు 3000, ఒంటరి మహిళలకు 2000. అంతేకాదు మీ ఇంట్లో కొడుకు 13వ తరగతి చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉంటే వాళ్ళకు కూడా 3000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాం. యువకులు కూడా 70 ఏళ్ళు దాటిన తండ్రి ఉంటే, మీ ఇంట్లో 70 సంవత్సరాలు దాటిన పెద్ద మనిషి ఉంటే ఆయనకు 3000 పెన్షన్ అని చెప్తున్నాం. 3000 పెన్షన్, ఇదే మేము చేసే కార్యక్రమాలు. దయచేసి గమనించమని కోరుతున్నా. డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇవ్వలేదంటున్నారు. మేము చెప్తున్నాం, వెట్టెంల గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తారో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తాము ఇల్లు కట్టుకోవడానికి. ఇదివరకు ఈ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ప్రభుత్వ సాయంతో కట్టుకున్న వాళ్ళు ఉంటే, దళితులు కానీ బీసీలు కానీ ఓసీలలో లేని వాళ్ళు కానీ, ఇదివరకు ఒక్క అర్ర ఉంటే 2.5 అర్ర కట్టుకోవడానికి, 2 అర్రలు ఉన్నాయి 3 అర్ర కట్టుకుందామంటే 2 లక్షల రూపాయలు ఒక సాయం గది కోసం సాయం చేస్తామమ్మా. దయచేసి గమనించండి. మహిళా సంఘ భవనం ఉంది ఇక్కడ? మహిళా సంఘ భవనం ఉందా? లేదు. మేము మాటిస్తున్నాం తల్లి, ఇక్కడ మీ మహిళా సంఘ భవనానికి 15 లక్షల రూపాయలు పెట్టి మహిళా సంఘ బిల్డింగ్ కట్టిద్దాం. ఈ గ్రామంలో చివరి ఇంటి వరకు కూడా మంచినీరు పిచ్చే బాధ్యత తీసుకుంటాం, ఈ రోడ్డు వేసే బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలిపించవలసి కోరుతున్నా. మీ బిడ్డని అంటున్నా నేను, బీసీ బిడ్డని అంటున్నా, మీ వెంకటేష్ కు జరిగిన అన్యాయం కళ్ళు విషయంలో నాకు కూడా 3 సార్లు అన్యాయం జరిగిందమ్మా. 3 సార్లు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా, అవునా కాదా? ఓడినా మీ వెంట ఉంటాను మాటిచ్చి. ఆపద సంపద కష్టము సుఖము పెళ్లిళ్ళు పేరంటాలు పొరుగులు పుట్టెటికలు లేదా ఏ సమస్య వచ్చిందంటే నేను వచ్చిన వట్టెంలకు గెలిచిన ఎమ్మెల్యే వచ్చిందా ఆలోచన చేయమని కోరుతున్నా. ఈరోజు ఈరోజు మీరు ఎర్ర బస్సు ఎక్కతే అటు ఎక్కతే మోటార్ సైకిల్ వచ్చిన 10 నిమిషాల్లో నేను ఎమ్మెల్యే దొరుకుతా. ఈయనను గెలవాలంటే గాలి మోటార్ ఎక్కాలి తల్లి, ఆలోచన చేయవలసి కోరుతున్నా. ఇప్పటికే మన ప్రాంతానికి చేసిన అన్యాయం చాలా ఉంది, మన వట్టెంలకు చేసిన అన్యాయం కూడా చాలా ఉంది. మీరు అంటున్నారు ఈ ప్రాంతానికి ఫాజుల్ నగర్ కానీ ఈ ప్రాంతానికి వట్టెంలో కానీ శాత్రబిల్ ఏరియా ప్రతి గ్రామానికి చెరువులు నింపే బాధ్యత, గేట్లను బిగించే బాధ్యత నేను తీసుకుంటాను, మాటిస్తున్నా. చేతి గుర్తు కోటి వేసి గెలిపించమని కోరుతున్నా. దయచేసి ఇంతకుముందే చెప్పిన స్వాతంత్రం వచ్చినాక 40 ఏళ్ళు ఒకే కుటుంబానికి అవకాశం ఇచ్చాను, ఈ ఒక్కసారి మన బిడ్డను గెలిపించుకుందామని ఆలోచిస్తారా లేదంటున్నా. నేను మీ బిడ్డను అంటున్నా, బీసీ బిడ్డను అంటున్నా, అవకాశం ఏంటున్నా. మీ ఇంట్లో ఓ కొడుకులా ఉంటా, మీ కష్టం వస్తే ఆ కొడుకులు ఆ కష్టాన్ని తీరుస్తా అంటున్నా. మీ బిడ్డను అంటున్నా, ఒక్కసారి ఒక్కసారి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వండి. పట్టెంల గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అంటున్నా. అందరూ కూడా తెలుసు, మంచి నమస్కారం తెలియస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మీ మీద. ఆఖరికి అంటున్న తల్లి, మీ అరికాలకు ముళ్ళంటిన నా పంటితో తీసే విధంగా మీకు సేవ చేస్తానని మాటిస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్నా. ఆఖరికి ఒక మాట, ఓడితే నేను ఒక్కనే, గెలిపిస్తే మీ అందరినీ గెలిపిస్తా. అవకాశం ఇవ్వమంటున్నా. మీ బిడ్డని అంటున్నా, బీసీ బిడ్డలందు అంటున్నా, మీ దీవల్ని ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. శుక్రవారం నాడు జరిగే ఎన్నికల్లో వట్టెంలలో ప్రతి ఒక్కరు ఓటు చేతి గుర్తుపై వేయండి. బూతులు ఇప్పినప్పుడు కూడా మెజార్టీ మనకు వచ్చే విధంగా ఉండాలని కోరుతున్నా. అందరికి నమస్కారాలు.